హాయ్ హలో, అందరికీ నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు పచ్చిశనగపప్పుతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా పచ్చిశనగపప్పును తీసుకొని మనం ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా శనగపప్పు తీసుకోవాలి. నేనైతే ఈ రైస్ కుక్కర్ గ్లాస్ తోటి 1/4 గ్లాస్ తీసుకున్నాను. శనగపప్పును 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసి ఒక 2-3 గంటలు నానపెట్టుకుందాం. 2 గంటలైనా పర్వాలేదండి. చూశారు కదా, నేను 2 గంటల సేపు నానపెట్టుకున్న శనగపప్పు. అవి శనగపప్పు బాగా నానిపోయాయి. వాటిని ఇప్పుడు వాటర్లో నుండి బయటికి తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న శనగపప్పుని ఒక క్లాత్ పై వేసుకుని నాప్కిన్ కానీ చిన్న టవల్ కానీ తీసుకుని వాటిని తడి లేకుండా శుభ్రంగా ఈ విధంగా తుడుచుకోవాలి. పిక్చర్లో చూపిస్తున్నట్లుగా తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, తడి అస్సలు ఉండకూడదండి. తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఎక్కువ పట్టదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడయ్యాక ఈ శనగపప్పును వేసుకొని వేయించుకుందాం. ఇందాక క్లాత్తో తుడిచిపెట్టుకున్నాం కదా శుభ్రంగా, వాటిని ఈ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా ఎలా సౌండ్ వస్తుందో, ఈ విధంగా సౌండ్ వస్తే సరిపోతుంది. ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తడి ఏమీ లేకుండా, మెత్తగా లేకుండా, క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. చూసారు కదా సౌండ్ ఎలా వస్తున్నాయి. వేగిన శనగపప్పుని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అవి చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ అండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1/4 కప్పు శనగపప్పుకి 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుంది. 1/4 కప్పుకి 1.5 గ్లాసు పాలు తీసుకున్నాను నేను. అవి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. ఈ శనగపప్పు వేయించుకున్న పచ్చి శనగపప్పు, వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇవి బాగా క్రిస్పీగా వేగితే కనుక చూశారు కదా ఈ విధంగా పౌడర్ లాగా అవుతుంది. కొద్దిగా బరక బరకగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో, ఇందాక శనగపప్పు వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో 1.5 గ్లాసు 1/4 శనగపప్పుకి 1.5 గ్లాస్ పాలు పోసుకొని, అలాగే 1/4 గ్లాసు పంచదార తీసుకున్నాం కదా అది కూడా వేసుకుందాం. ఒకవేళ బెల్లం వేసుకోవచ్చు అంటారేమో, బెల్లం వేసుకుంటే కనుక మళ్ళీ మనం పూర్ణం పూరీలు తయారు చేసుకుంటాం కదా అదే టేస్ట్ వస్తుంది. అందుకని దీనికి కంపల్సరీ పంచదార అయితేనే బాగుంటుంది. చూశారు కదా పాలల్లో వేసుకొని ఈ విధంగా పంచదారను బాగా మరిగించుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. పాలు బాగా పొంగినాక ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పౌడర్ను వేసుకుందాం. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేయించుకున్నాం కదా శనగపప్పుని, ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, దీన్ని పాల మిశ్రమంలో బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా. ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇది కొద్దిగా దగ్గరగా అవుతుంది. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు జీడిపప్పు, పిస్తా పలుకులు, అలాగే బాదం పప్పు కొద్దిగా వేసుకుంటున్నాను, సగం సగం వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఈ విధంగా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ట్రేకి కానీ ప్లేట్లో కానీ మీ ఇష్టం అండి, మీకు ఏది అందుబాటులో ఉంటే దానిలో కొద్దిగా నెయ్యి రాసుకొని పెట్టుకుందాం ముందే. తర్వాత దీన్ని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకున్నాం కదా ఈ శనగపప్పు మిశ్రమంలో, ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూశారు కదా గట్టిగా ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ట్రేకి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ట్రేలో తీసుకుందాం. ఈ విధంగా ట్రేలోకి తీసుకొని దీన్ని ఇప్పుడు సమానంగా చేసుకుందాం. ఈ విధంగా సమానంగా చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఉంచుకున్నాం కదా, ఇందాక డ్రై ఫ్రూట్స్ సగం అందులో వేసుకున్నాం, సగం ఉంచుకున్నాం కదా, వాటిని ఈ విధంగా
పైన చల్లుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఊడిపోకుండా స్పూన్ తోటి వేడిగా ఉన్నప్పుడే ఒకసారి గట్టిగా నొక్కుందాం. తర్వాత చాకుతోటి మనకు ఏ సైజ్ పీసెస్ కావాలో దానికి సరిపడా ఈ విధంగా కట్ చేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా చాకుతోటి కట్ చేసుకుని చల్లగా అయినాక పీసెస్ గా తీసుకుందాం. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చాకుతోటి మనం కట్ చేసిన గీతల్లో నుండి తీసుకోవచ్చు. చూశారు కదా ఎంత టేస్టీగా ఉండే శనగపప్పు బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.